నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని నేను, ఎందుకంటే దేవుడిచ్చిన ప్రతి హృదయము ప్రతి ఉదయము కూడా నా కాపుదలతో నేను కాపాడుతున్నాను అంటున్నాడు. మనము పడుకుని లెగిసాము అంటే మనము పడుకున్నప్పుడు ఒకలాగుంటాం, లేచినప్పుడు ఎలా ఉంటాం చెప్పండి. మన పక్క మనము చిందరి వందరు అయిపోయి ఉంటుంది. పడుకున్న ప్లేస్లో కరెక్ట్గా ఉంటామని చెప్పండి. పడుకునేటప్పుడు కరెక్ట్గా పడుకుంటాం, అన్ని సదురుకుని సదురుకుని. లేచిన తర్వాత మన పక్కన చూస్తే చిందరి వందరుగా ఉంటుంది. అంటే మన పరిస్థితి మన చేతిలో లేదు అని అర్థమైపోతుంది. కనుక మన జీవితాన్ని మనం ఎంత విలువైనదో గ్రహించాలి. కనుక నాకేమిటిలే అనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మరి ఎందుకు పనికిరాని వారి అంటున్నాడు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, ప్రతి మనుష్యుని కొరకు ఏకైక కుమారుణ్ణి యేసు ప్రభు. యేసు ప్రభుని మనకు తండ్రి ఏం చేశాడు చెప్పండి? ప్రతి మనిషి రక్షణ కొరకు నా కుమారుణ్ణి మీకు నేను అర్పణగా చేశాను. ప్రతి మనిషి రక్షించబడాలని. ప్రతి మనిషి కూడా ఈ లోకంలో పాపములో జీవిస్తున్న ప్రతి ఒక్కడు రక్షించబడాలి అంటే ఏకైక కుమారుణ్ణి, ఒక్క కుమారుణ్ణి మనకు ఏం చేశాడు చెప్పండి? అర్పణగా అర్పించాడు యేసు ప్రభువారు. అర్పించమటికే ఈరోజు మన పాపములకు తగిన ప్రతీకారము జరగకుండా మనము చనిపోవలసిన స్థానములో ప్రభు ఇంకా బాధపడుతూ నీ శ్రమలను భరిస్తూ నీకు ఆయుష్నిచ్చున్నాడు అంటే ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆయుష్కాలం. ఇప్పుడైనా నీకు గ్రహింపు ఉన్నదా అని దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు. కనుక దేవుడు, ఎందుకంటే ఏకైక కుమారుణ్ణి, తన యొక్క కుమారుణ్ణి మనకు త్యాగము చేశాడు మన కొరకు. తన ప్రాణాన్ని ఆ కుమారుడు ప్రాణమని త్యాగం చేసి రక్తాన్ని ధారపోసి నా ప్రజలందరికీ కూడా నా బిడ్డను త్యాగం చేస్తున్నాను అంటున్నాడు. త్యాగం చేశాడు ఆయన, ఆయన త్యాగము చేశాడు. కనుక నిన్ను కూడా ఏమడుగుతున్నాడు చెప్పండి? త్యాగము చేయమని అడుగుతాడు. నా బిడ్డను మీకు అందరికీ రక్షణగా ఇచ్చాను కదా, నా బిడ్డ ప్రతి ఒక్క విషయాన్ని మీకు పరలోక రాజ్యము యొక్క శక్తిని మీ రక్షణ కొరకు నా బిడ్డ మీ కొరకు బలయ్యాడు కదా, మరి మీరు నా కొరకు త్యాగం చేయరా అని దేవుడు అడుగుతాడా? అడగడా, తప్పకుండా మిమ్మల్ని నన్ను అడుగుతాడు. అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనము త్యాగము చేయవలసిన వారిగా ఉన్నాం. కనుకనే యేసు ప్రభువారు అన్ని విషయాలలో ఆయన అంటున్నాడు. మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయము, ఒక ధనవంతుడు భూమి మీద సర్వ సమృద్ధి కలిగిన ఒక ధనవంతుణ్ణి యేసు ప్రభువారు చూసినప్పుడు అక్కడ అతను చాలా సమృద్ధి కలిగి ఉన్నాడు. భూమి మీద అతను పితరుల యొక్క ఆస్తులను అనుభవిస్తూ ఈ భూమి మీద దాన ధర్మాలు అలాగే మంచి మంచి కార్యాలు చేస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని చూసా తప్పకుండా ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ అన్ని విషయాలలో ఏ తప్పిదము లేకుండా జీవిస్తున్న వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ప్రశ్నించి ఆయన నడి రోడ్డు మీద వెళుతూ ఉండగా అక్కడ మోకరించి అంటున్నాడు, అయ్యా నీవు అక్కడ చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని 21వ వరకు చదవండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊని సద్బోధకుడా నీచి జీవానికి వారసుడగుటకు నేను ఏమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని నీవు ఎలాగో చెప్పుకొనుచున్నావు. దేవుడొక్కడే కాని
కాని ఎవడును మరి ఎవడును సత్పురుషుడు కానేరడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవద్దు ఉపసరింపవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అబద్ధ సాక్ష్యములను పలుకవద్దు మోసపుచ్చవద్దు మోసపుచ్చవద్దు తల్లిదండ్రులను సన్మానింపు ఈ తల్లిదండ్రులను సన్మానింపమని అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పి అని అతనితో చెప్పాను అందుకతడు అందుకతడు బోధకుడా బాల్యము నుండి వాటిని బాల్యము నుండి ఇవన్నీ అనుసరించు నేను వీటన్నిటిని అనుసరించుస్తూనే ఉన్నాను చెప్పాను అని చెప్పాను యేసు అతన్ని చూసి యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము పేదలకిమ్ము పరలోకమందు నీకు పరలోకమందు నీకు ధనము కలుగును ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని కోరాడు ఏం కోరాడు చెప్పండి ఒక ధనవంతుడు బాల్యము నుంచి కూడా తన పితరుల ఆస్తిని అనుభవిస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని చూసా తప్పకుండా పాటిస్తున్నవాడు దేవుని మాటలను వాటిని బట్టి అనుసరిస్తున్నవాడు ఏ తప్పిదము చేయకుండా ఏ నేరాలు కూడా ఈ భూమి మీద ఉన్నాయో వాటన్నిటినీ కూడా చేయకుండా తప్పించుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టి ధనవంతుడై ఉండి ధర్మ కార్యములు అన్నీ చేస్తూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు ఒక యవ్వనస్తుడు అక్కడ యేసు ప్రభువారు నడి రోడ్డు మీద ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండగా ఆయన సన్నిధిలో మోకరించి సత్పురుషుడు నీవే సత్యాన్ని బోధించే బోధకుడువు నీవే నేను నమ్ముతున్నానయ్యా ఎందుకంటే ఈ లోకములో ఇంతమంది మనుషులు చూచా యథార్థతగా మాట్లాడిన వాడు ఎవడూ నాకు కనపడలేదు కానీ నీవు సత్పురుషుడు న్యాయమును గురించి ప్రకటించడానికి ఈ లోకములో పాపములో పడి ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చిన నీవు రక్షకుడు అని నేను నమ్ముతున్నా కనుక నిత్య జీవానికి వెళితే నీ మాటలు నమ్మిన వారు మాత్రమే వెళతారు లేదా వారికి ఇక జీవము లేనే లేదు అని నేను నమ్మి ఉన్నాను కనుక నాకు ఈ అవకాశం ఉన్నదా ఏ అవకాశం చెప్పండి నేను నిత్య జీవానికి వెళ్ళే అవకాశం నాకు ఉన్నదా అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు అయ్యా నీవు ధర్మశాస్త్రాన్ని అన్నీ పాటిస్తున్నావు అన్ని క్రియలు నీలో బాగున్నాయి ఒక్కటి మాత్రము నీకు కొదువుగా ఉన్నది అది నీవు చేస్తావా తప్పకుండా చేస్తాను అయ్యా చెప్పండి అండి నీకు కలిగినవన్నీ అమ్మి వేదలకి ఆ తర్వాత నీవు మరలా వచ్చి నన్ను వెంబడించు దేవుడికి తక్కువై అండరా ఆయన నడి రోడ్డు మీద తిరుగుతున్నాడు ఆయనకు ఒక నివాసం లేదు ఒక ఇల్లు లేదు ఆయనకు ఒక కుటుంబం లేదు దేనికి అడిగాడు చెప్పండి ఆయన అనేది ఏంటంటే నీవు ధనవంతుడు అయ్యుండి నీతిని పాటిస్తున్నావు పేదవాడయుండి ఈరోజు నా ఆజ్ఞలు పాటించిన వాడే పరలోక రాజ్య పౌరుడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అందరినీ కూడా ఆయన ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరా అని మీరు నన్ను అడగొద్దు వెళతారు వాళ్ళకు ఉండే అవకాశం దేవుడు వారిని అడుగుతాడు అలాగే ఈ ధనవంతుడు యవ్వన కాలంలో ఉన్నాడు కనుక ఇతనికి అంత జ్ఞానం ఉన్నది కనుక దేవుడు అతనిని ఒక్క ప్రశ్న అడిగాడు ఏమడిగాడు చెప్పండి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము అప్పుడు దేవుని వారసత్వము నీకే కలుగుస్తున్నదని చెప్పినప్పుడు ఆ మిక్కిలి ధనవంతుడు గనక ఆ యవ్వనస్తుడు బాధపడుతూ వ్యసనపడుతూ ఏం చేశాడు చెప్పండి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రము అలా అనేకులు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని కానుకిస్తే వెళ్ళిపోతాం ఉపవాస ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాం కనుకుంటున్నాం మనం యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా ఆయన వచ్చాడు చెప్పండి ఆయన మన అందరి కొరకు తన్ను తాను త్యాగము చేసుకున్నాడు నేను మీ కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను ఎందుకంటే సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వగా
పుట్టితిని సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాను. సత్యమును తెలియచేయటానికి ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఎవడైనను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప పరలోక రాజ్యములో ఎవడు ప్రవేశింపలేడని మీతో చెప్పుస్తున్నాను. దేవుడు ఏమన్నారు చెప్పండి. అలాంటి యొక్క ఆఫర్ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఆయన అడిగినప్పుడు తప్పకుండా ఎవరైతే త్యాగము చేయటానికి సిద్ధపడ్డారో వారు తప్పకుండా దేవుని రాజ్యానికి వారు వారసులు అని తెలియపరుస్తున్నాడు. కనుకనే యేసు ప్రభు వారు అన్ని విషయాలలో కూడా ఆయన నిన్ను ఏమడతారు చెప్పని అవసరమైతే తప్పకుండా ఏ త్యాగానికైనా నీవు ఎలా ఉండాలి చెప్పండి, సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి. ఏ త్యాగానికైనా దేవుణ్ణి వెంబడించేటప్పుడు, యేసు ప్రభు నీవు వెంబడించేటప్పుడు, యేసు ప్రభు నీకు ఆయన నిత్య రాజ్యాన్ని ఇచ్చేటప్పుడు కనుక నీవేం చేయాలి చెప్పండి, ఏ త్యాగానికైనా నీవు సిద్ధపడే వ్యక్తిగా ఉండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ప్రతి మనిషిని కూడా ఒక తలాంతు వారిలో ఉంటుంది, అది నాకు వరాన్ని ఇమ్మని ఆయన అడుగుస్తున్నాడు. భయంకరమైన వ్యభిచారములో పడి ఉన్న ఒక స్త్రీని చూచి, అమ్మా నిన్ను నేను అడుగుస్తున్నాను, ఒకవేళ నేను అడిగినది నీవిస్తే నీ కడుపులో నుండి ఏం పారుతాయి చెప్పండి, జీవజలం ఊటల ప్రవాహంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు దాహం కొని ఉన్నావు. ఈ లోకాసులు లోకంలో ఉన్న సమస్త చెడును చేస్తూ నీ దాహాన్ని నీ కడుపు నింపుకుని నీవు చెయ్యరాని పనులు చేసి నీ కుటుంబాన్ని నీవు పోషించుకుంటున్నావు. కానీ దేవుడు నీకు ఇస్తే నీవు అనేకులకు ఎలా ఉంటావు చెప్పండి, జీవజల నదిగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. కనుక నేను నిన్ను ఒకటి అడుగుస్తున్నానమ్మా, అది నాకు ఇస్తావా అని భయంకరమైన వ్యభిచారములో ఉన్న స్త్రీని అడిగినప్పుడు ఆమె తప్పకుండా ఇస్తానని చెప్పి యేసు ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె తక్షణమే రక్షణ పొందింది. తక్షణమే ఆమెలో ఉన్న ఈ లోకాశలు, ఈ లోక భారాలు, పాప భారాలన్నీ తొలగిపోయి నేను ఈరోజు రక్షకుణ్ణి చూశాను, నేను రక్షణ పొందాను అని ఆమె వెళ్ళి ఆ ఊరు వారందరికీ కూడా సువార్తను తెలియచేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట నీవు వినటానికి వచ్చినావో, ఎప్పుడైతే దేవుని మాట నీవు అడిగినది చేయటానికి నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో, తక్షణమే ఆయన రక్షణ ఇప్పుడే నీవు చూస్తావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగనే చూడండి లోకా సువార్త అంటున్నాడు 14:26 అవసరమైతే తప్పకుండా ఎలాంటి త్యాగానికైనా నీవు సిద్ధపడాలి అంటున్నాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని నా తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడని తెలియపరుస్తున్నాడు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భార్యలనైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్లైనను తన ప్రాణము సహా ద్వేషింపకుండే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. ఎవరైనను నన్ను వెంబడించేటప్పుడు యేసు ప్రభు వారు నీ కుటుంబాలు విడిసి రమ్మని అందరినీ కోరడాయన. ఒకవేళ ఆయన నిన్ను అడిగితే, ఒకవేళ ఆయన నిన్ను హెచ్చించాలి, ఉన్నత స్థానములో నిన్ను నిలబెట్టాలి, ఈ భూమి మీద తరతరాలకు నీవు ఆశీర్వాదంగా ఉండాలి అని తలంచితే ఒకవేళ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, నిన్ను ఒకటి అడుగుతాడు. అది నిన్ను అడుగుతాడు. ఆయనకు లేక నిన్ను అడగటల్లా డబ్బులు కానీ, ఆయనకు కొదువై అడగటల్లా
నిన్ను భూమి మీద గొప్పవాడిగా చేయాలి అంటే యేసు ప్రభువారు ఏదో ఒకటి నిన్ను ఒకటి అడుగుతాడు. అడిగినప్పుడు తప్పకుండా నీవు సందేహింపక ఆయనకు నీవు ఏం చేయాలి చెప్పండి? ఆయనకు సందేహింపక నీవు వాటిని చెల్లించే విధంగా ఉంటే తప్పకుండా ఆయన శిష్యుడిగా నీవు అవుతావు, ఆయన శిష్యురాలుగా మారుతావు. కనుక యేసు ప్రభువారు అన్ని విషయాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయాలు అడుగుతున్నారు. యవనస్తుని అడిగాడు, ఏమడిగాడు చెప్పండి? నీవు ధనాన్ని చూసుకుని ఎంతో ఆనందపడుతున్నావు, ఆ ధనము నాకు ఇచ్చే, ఆ ధనము నాకు ఇవ్వాలా, బీదలకి ఇమ్మన్నాడు ఆయన. ఎక్కడైతే బీదలు శ్రమల్లో వేదనలు ఉంటారో వారికి నీవు ఇచ్చి నీవు వచ్చినాను వెంబడించుము, అప్పుడు నీవు అడిగిన నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను అన్నాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో అందరి క్షేమాన్ని కోరటానికి వచ్చాడు, కానీ ఆయన నీ ఒక్కడవే క్షేమముగా ఉండాలని ఎప్పుడు ఆయన కోరడు. కనుక అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 11:8 చూడండి, అబ్రహామును పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలుదేరెను, మరియు అతను ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలుదేరెను, విశ్వాసమును బట్టి అతడును అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారు గుడారములో నివసించు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో వారు పరవశులయ్యి ఉన్నారండి. వాగ్దాన దేశంలో అన్యుల దేశంలో ఉంటూ వాగ్దానాలను బట్టి వారు అన్యుల దేశంలో ఉన్నా సరే వారు ఏమనుకున్నారంటే పరదేశంలో మనము పరలోకములో ఉన్నాం అనుకున్నారు. కనుకనే అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడిన వాడే తాను పొందనయ్యున్న స్వాస్యము ప్రదేశమునకు ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలుదేరాడంట. ఫలానా సాటు ఉందంటే మనం అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోతాం, కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు. కానీ దేవుడు పిలిచాడు, అది నమ్మాడు. తన ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? తన సొంత గ్రామము నుంచి బయలుదేరాడు, తన రక్త సంబంధికుల నుంచి బయలుదేరాడు, తాను పుట్టిన ప్రదేశాన్ని విడిచిపెట్టి తాను స్వాస్యముగా పొందనయ్యున్న దేశానికి వెళ్ళటానికి బయలుదేరాడు. అది ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ గుడారం వేసుకోవాలో తెలియకయే బయలుదేరాడు. దేవునికి స్తోత్రము. అలా ఇది శ్వాసం అంటారా, లేకపోతే అదేమంటారు చెప్పండి? అది విశ్వాసం. కనుక మనకు మేలు జరిగితేనే దేవుడు ఉన్నాడు అంటున్నాం. ఈరోజు దేవుడు మనకు మేలు చేస్తేనే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. లేకపోతే ఏమంటాం చెప్పండి? ఎన్ని సంవత్సరాలు నా చర్చికి అంతే అంటున్నాం. కానీ విశ్వాసము నీలో ఉండాలి. విశ్వాసము దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు, శక్తివంతమైన కార్యాలు నీ ఎదుట దేవుడు చేస్తున్నప్పుడు, నీ జీవితంలో కూడా జరుగుతాయి అని దైవజనుడు ప్రకటిస్తున్నప్పుడు, నీ విశ్వాసముతో విని వాటిని ఎమ్మడించినప్పుడు తప్పకుండా నీ ఎడల కూడా దేవుని కార్యము చేస్తాడు. కనుక విశ్వాసము లేని వారు ఎంతకాలం వెంబడించినా ఏదో వెళుతున్నాం వస్తున్నాం, నా పని నాదే, అన్యులలో ఉన్నప్పుడు అన్యులుగా, అలాగే పరిశుద్ధులలో పరిశుద్ధ సంఘములో ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా నీవు జీవిస్తుంటే ఆ నీ జీవితము ఏమంటున్నారు చెప్పండి? వ్యర్థమైన జీవితం. కనుక ఉంటే చల్లగా ఉండు, లేకపోతే
వెచ్చగా ఉండు. నులివెచ్చని జీవితం నీ ఉంటే నా నోట నుండి, నా నోటలో నుండి, దేవుడు అంటున్నాడు నా నోటిలో నుండి నేను ఉమ్ము వేసినట్లుగా నీ జీవితాన్ని ఉమ్ము వేస్తాను అంటున్నాడు. కనుక దేవుడే మనలను తోసేస్తే, దేవుడే శిక్షిస్తే ఏ ఒక్కరు కూడా మనలను కాపాడలేడు. కనుక దేవుడు శిక్ష నీకు రాకమునిపే దేవుని సన్నిధిలో నీవు ఆయన వాగ్దానాల కొరకు కనిపెట్టి ఆయన మీద విశ్వాసం కలిగి నీవు వెంబడించినప్పుడు ఆయన నిన్ను ఏమి చేయమన్నాడో అది చేయటానికి నీవు సిద్ధపడితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పదానిగా గొప్పవాడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభువారు అనేక విషయాలలో తన తండ్రి ద్వారా ఈ లోకానికి ఒక త్యాగముగా వచ్చాడు. నా ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కడు నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు త్యాగాన్ని చేశాడు. ఏ ఒక్కరూ నశించకూడదని నా కుమారుడా నా కుమార్తె ఇంకా నీకు అవగాహన కలగక మునిపే, ఇంకా నా మాట నీ నాలుకకు రాకక మునిపే నా ప్రాణాన్ని నీ రక్షణ కొరకు పెడుతున్నాను అని పెట్టాడు ఆయన. ప్రతి ఒక్కరూ పాపములో ఉన్న మనలను రక్షించడం కొరకు, ఇంకా నీకు అవగాహన కలగక మునిపే నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. కనుక ఈరోజు ఈ ప్రాణం విలువ, ఈ త్యాగము విలువ, ప్రభు చేసిన త్యాగం విలువ తెలిస్తే నీవు ఏదైతే దేవుడు నిన్ను వద్దంటున్నాడో తప్పకుండా దేవుని కొరకు నీవు దానిని విడిచిపెడతావు. దేవుడు ఏదైతే ఏ అపవిత్ర స్థలములోనికి వెళ్ళొద్దు అని, ఏ పాపము నిన్ను చేయొద్దని దేవుడు నిన్ను కోరుతున్నాడో తప్పకుండా నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుని కొరకు విడిచిపెడతావు, దేవుని కొరకు జీవిస్తావు. తప్పకుండా దేవుడు నిన్ను అది అడుగుతున్నాడు. నా కుమారుడా నీ వాగ్దానానికి వారసులు, కనుక నీ కొరకే నా ప్రాణం పెట్టా, నిన్ను రక్షించడం కొరకే నేను 2000 సంవత్సరాల క్రితమే నీ రక్షణ నేను సిద్ధపరిచి ఉన్నా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుకని అక్కడ ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడిన వాడై తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలుదేరి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ గుడారం వేసుకోవాలో తెలియదు, కానీ దేవుడు మాట్లాడాడు స్వాస్యము నాకు ఇస్తాడు, తప్పకుండా నా కుటుంబం ఆశీర్వదించబడుద్ది, తప్పకుండా నా బాధలు పోతాయి, కనుక నా దాహమునకు, ఎందుకంటే నా వేదనకు ఆదరణ ఓదార్పు ఆయనే అని నమ్మాడు, వెంబడించాడు, తప్పకుండా వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆయన వాగ్దానం ఏంటి చెప్పండి? ఒక కుమారుడిచ్చాడు, కుమారుడినిచ్చి, కుమారుడినిచ్చిన తర్వాత భూమి మీద ఉన్న గొప్ప ధనవంతుల కన్నా కూడా ఐశ్వర్యము భూమి మీద గొప్ప ఐశ్వర్యాన్ని అబ్రహాముకు కలగచేశాడు. కలగచేసిన తర్వాత దేవుడు మరొకటి అడిగాడు. అన్నీ సమముగా ఉన్నాయి, అతనకు అన్ని సమకూర్చాడు. అన్ని విషయాలలో ఏ కొదవు లేదు, సంతోషముగా ఉన్నది అబ్రహాముకు, ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు వల్ల నా కుమారుడు పుట్టాడు, వృద్ధాప్యములో ఏ ఒక్కరు కనని కుమారుడు నాకు వృద్ధాప్యములో ఇచ్చాడు, కనుక నేను ఈ కుమారుణ్ణి ఆనందపడుతున్నాను, నా బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు అని సంతోషిస్తున్న సమయంలో దేవుడు ఒకటి అడిగాడు. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కుడివన మహేంద్రుడి నా వందాలండి. నా పేరు నాగేశ్వరరావు, నేను ఆర్టీసీలో కనెక్టర్ పనిచేస్తున్నానండి. నేను చిన్నతనం నుంచి కూడా నాస్తికుడిగా పెరిగాను, ఏ దేవుడు నమ్మేవాడు కాదు. అలాంటి నా జీవితంలో మన మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చాలా గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశారండి, చాలా కార్యాలు చేశారన్నమాట. అందులో ముఖ్యమైన కొన్ని సింపుల్గా చెప్తాను. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి, అది కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడింది అనమాట. అసలు తగ్గే అవకాశం లేదని చెప్పారు డాక్టర్లు. అలాంటి స్థితిలో మేము ఈ మందిరానికి వచ్చాము. మన మందిరానికి వచ్చిన 6 నెలల్లోనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందండి. ఇప్పుడు వ్యాధి తగ్గిపోయి బాబుకి 6 సంవత్సరాలు అయిపోతుంది అనమాట.
గత 5 సంవత్సరాల నుంచి కూడా బాబుకు చిన్న మెడిసిన్ కూడా వేయట్లేదు క్యాన్సర్ సంబంధించి. అంత సంపూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు డాక్టర్లు ఏమంటారంటే నేను 10 సంవత్సరం కూడా టెస్టులు చేపిస్తున్నాను, అయినా కానీ ఏ చిన్న ఇబ్బంది కూడా లేదనమాట. 1% కూడా ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించట్లేదు ఆ స్కాన్ రిపోర్ట్స్లో. భయంకర నడుము నొప్పి ఉండేదండి. ఆ నడుము నొప్పితో గత 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. ఆ నడుము నొప్పికి నేను ఇండియాలో ఎన్ని రకాల వైద్యాలను ఎన్ని వైద్యాలని చేయించానండి. ఏ వైద్యంలో కూడా నాకు స్వస్థత రాలేదనమాట. చివరికి డాక్టర్లను కలిస్తే ఆపరేషన్ తప్ప వీనికి ఏం చేసినా తగ్గదని చెప్పారు. నడుముకు ఆపరేషన్ కూడా చేయించాను, డిస్క్ ఆపరేషను. ఆపరేషన్ చేయించి తగ్గకపోగా నా వ్యాధి తీవ్రత పెరిగింది. నా బాబు తగ్గా కూడా యాక్చువల్గా నేను బాబు తగ్గింది, ఫస్ట్ బాబుగా తగ్గింది. బాబు తగ్గా కూడా నేను దేవుడు నమ్మలేదండి. నా డౌట్ ఏంటంటే బాబు తగ్గించింది దేవుడైతే నాకు కూడా తగ్గించాలి కదా, మరి నాకు తగ్గట్లేదంటే బాబుకి ఆ రిపోర్ట్ తప్ప ఎందుకే వచ్చి ఉంటుంది, నాకు ఈ దేవుడు చేసిన కార్యం కాదేమో అని అనుకుంటాను. నన్ను అవిశ్వాసం ఉండేవాడు అనమాట. ఆ విషయాన్ని దయ్యగారు నన్ను గమనించి నన్ను హెచ్చరించారు, నువ్వు విశ్వాసం నడవలేకపోతున్నావు, ఎందుకంటే నీకు స్వస్థ రావట్లేదు, ఎంతోమంది తగ్గిపోతున్నాయి, ఎంతోమంది స్వస్థపడుతున్నారు, నీకు మాత్రం తగ్గట్లేదంటే నీకు విశ్వాసం లేదు కాబట్టి తగ్గట్లేదు, విశ్వాసంతో నువ్వు నడువు, ఎందుకు తగ్గదో చూద్దాము అని చెప్పేసి నేను చెప్పినట్టు 1 నెల రోజులు కరెక్ట్గా 1-7 వారాలు నడువు నడవకుంది, తగ్గకపోతే ఇంక నీ ఇష్టం ఏమైనా మందిరానికి కూడా రావాల్సి లేదని చెప్పారు. అంత విశ్వాసంగా అన్ని గట్టిగా నాకు అయ్యగారు చెప్పడంతో ఆయన అయ్యగారు చెప్పిన నడుచుకోవడం మొదలుపెట్టారండి. కరెక్ట్గా 4 రోజుల్లోనే అయ్యగారు చెప్పినట్టు ఎట్ట చెప్పారు అలా నడుచుకోవడం మొదలుపెట్టాను. నా మాట తీరిన ప్రార్థన నా జీవితాన్ని మార్చుకున్నాను అనమాట. 4 వారాలు తిరిగేదల్లా నా అంత భయంకర ఉన్న వ్యాధి, ఎన్ని మందులు వాడినా తగ్గిన వ్యాధి, ఏ ట్రీట్మెంట్ చేసిన తగ్గిన వ్యాధి, ఆపరేషన్ కూడా చేసిన తగ్గిన వ్యాధి ఎలా పోయిందో కూడా నాకు కూడా తెలియకుండా తగ్గిపోయిందండి. ఇప్పటివరకు నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు ఫైన్ అవుతుంది. ఇంతవరకు ఆ వ్యాధి లక్షణాలు ఏమి నాకు కనిపించట్లేదు. అంత గొప్పగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఈ వారంలోనే మా జీవితంలో గొప్ప ఆశ్చర్యకరం చేసి దేవుడు తెచ్చాడు. మా అమ్మగారి గత 2-3 వారాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ ప్రాబ్లంతో. నేను టెస్టులు చేపిస్తున్నాను, మెడిసిన్ వాడుతున్నాను, తగ్గుతుంది మళ్ళీ వస్తుందన్నమాట. ఈ వారంలో ఇంకో టెస్ట్ చేశారు. ఒక స్కాన్ చేస్తే ఆ స్కాన్లో కిడ్నీ మీద చిన్న గడ్డలాగా ఉందన్నమాట. మా అమ్మ డాక్టర్ చెప్పారు ఇదేదో డౌట్గా ఉందండి నాకు, ఏది క్యాన్సర్ ఏమని డౌట్గా ఉంది నాకు అని చెప్తే నాకు చాలా భయపడ్డాను. మనసులో అనుకున్నాను అనమాట, దేవుడికి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా ఉంటే నేను మందిరం సాక్ష్యం చెప్తున్నాయా అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. 3వ టెస్ట్ స్కాన్ చేశారండి, కాంట్రాస్ట్ టెస్ట్ చేశారు. ఆ స్కాన్ రిపోర్టు మొన్న వచ్చింది. నేను డాక్టర్ని కలిస్తే డాక్టర్ చెప్పారు మేడం ఇది క్యాన్సర్ గడ్డ కదా, ఏం లేదు కదండి, అది మామూలు గడ్డాను, మెడిసిన్తో తగ్గిపోతే ఇబ్బంది లేదు, 10 రోజులు వాడితే మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని చెప్పారు. అంత గొప్పగా దేవుడు నన్ను నా బిడ్డని నా కుటుంబాన్ని కాపాడుతున్నాడండి. ఇదంతా మన మందిరంలో దేవుడు చేసిన సహకార్యాలుగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేదన సరే విశ్వాసంతో నడవండి. మీకు గ్యారంటీగా దేవుడు కార్యాలు చేస్తారండి, అందరూ స్వస్థత జరుగుద్ది. అందుకు నేనే సాక్ష్యం అండి, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాదు.